మామి నారాయణ పాదపంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం శ్రీమతి నమ మనం క్రితం భాగంలో జ్యోతిష్యము అందులో ఉన్నటువంటి విభాగాలని తెలుసుకున్నాం ఇప్పుడు ఈ భాగంలో చక్కగా వచ్చేటువంటి దీపావళి పండుగ రోజు మనం ఏం చేయాలి అసలు ఆ దీపావళి పండుగ ఏర్పడడానికి కారణం ఏంటి తెలుసుకుందాం మనకి లోకంలో ప్రసిద్ధమైనటువంటి కా కథలు తెలుసు అందరికీ అందులో కృష్ణ పరమాత్మ సత్యభామతో కూడి ఆ లోకంటుకుణ్ణి వధించి ఈ లోకములన్నిటికీ కూడా ఆనందాన్ని కలగజేశారు అటువంటి కలగజేసినటువంటి రోజుని దీపావళిగా మనం నేటికి జరుపుకోవటం అనేది ఇది ఒక గాథగా మనం వింటూ ఉన్నాం కానీ మనకి స్కాంద పురాణం అలాగే వామన పురాణం ఇంకా నారద పురాణాలను గమనిస్తే ఇంకొక అద్భుతమైనటువంటి గాథను మనం చూడొచ్చు ఆ గాథ ఏమిటి అంటే పూర్వం బలిచక్రవర్తి అనేటువంటి ఒక అసురుడు ఉండేవాడు ఆయన చాలా పరాక్రమవంతుడు ముల్లోకాలని జయించినవాడు దేవతలు సైతం ఆయనని ఎదిరించేటువంటి శక్తి లేనివారు అయి ఉన్నారు అటువంటి సందర్భంలో దేవతలి తల్లి అయినటువంటి అదితి చాలా బాధతో ఆ యొక్క భగవాను శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా ఆమెకు కుమారుడిగా జన్మించి వామన రూపాన్ని ఎత్తి బలిచక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యొక్క యజ్ఞ వాటిక ఆయన వచ్చి ఆయన దగ్గర మూడు అడుగుల దానాన్ని పొంది ఉన్నాడు ఈ యొక్క కథ అంతా లోకంలో విదితమైనటువంటిదే అటువంటి సందర్భంలో రెండు పాదములతో లోకాలను ఈ యొక్క సమస్తమైనటువంటి జగత్తును కొలిచినటువంటి ఆ పరమాత్మ మూడో కాలని ఎక్కడ ఉంచవాలి అయ్యా అంటే నాన్న నా శిరస్సు ఎందు ఉంచు అనేటువంటి మాట మనకు బలిచక్రవర్తి అంటాడు అలాంటి సందర్భంలో ఆయన శిరస్సు ఎందు ఈయన పాదమును ఉంచితే ఆయన పాతాళలోకానికి వెళ్ళిపోతాడు ఇక్కడ ఈ కథలో మనం ముఖ్యంగా గమనించవలసింది ఏమి అంటే ఆయనకు పక్కనున్నటువంటి గురువు ఎవరైతే ఉన్నారో శుక్రాచార్యుడు ఖచ్చితంగా ఈయన శ్రీ మహావిష్ణువే ఆయనకి నువ్వు దానమివ్వకు ఆయన నిన్ను మాయ చేయటానికి వచ్చాడు అని చెప్పిన వినకుండా శ్రీ మహావిష్ణువు అంతటి వాడు నేను దానం చేస్తే తీసుకోవడానికి వచ్చాడు కనుక నేను చాలా గొప్పవాడిని అనేటువంటి అహంకారం వచ్చింది అందుకే నేటికీ లోకంలో మనం మాట వింటూ ఉంటాం ఎప్పుడైతే ఒకరికి అహంకారం పెరిగిందో వీడింకని అధోగతిపాలే అంటే పాతాళానికే అని దాని అర్థం సంకేతం అన్నమాట అది ఇక్కడ నుంచి వచ్చింది అయితే ఆ సందర్భంలో ఆయన కొంచెం బాధపడి ఒక వరాన్ని అడిగాడు అయ్యా నన్ను పాతాళాన్ని పంపిస్తున్నా సరే నేను వెళ్ళిపోతాను కానీ ఒక్కరోజైనా నన్ను భూమండలానికి మళ్ళీ వచ్చేటువంటి అదృష్టాన్ని కల్పించు అంటే అది దీపావళి నువ్వు రావచ్చు అనేటువంటి వరాన్ని ఆయన ఇచ్చాడు అని కొన్ని పురాణాల్లో ప్రతిపాదన ఉన్నది అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమి అంటే దీపావళి అంటే ఒక దీపములను వరసలో ఉంచి వెలిగించుట అనే అర్థం దీపావళికి ఇటువంటి దీపావళిని మనం లోకంలో చేసుకుంటుంటాం కానీ దీపావళి మూడు రోజుల పండగ అది ధనత్రయోదశితో మొదలవుతుంది ధనత్రయోదశి అని ఎందుకన్నాము అంటే ఆ రోజు సాయంత్రమే చక్కగా మంచి తైలంతో అంటే తిలతైలంతో కానీ నువ్వుల నూనెతో కానీ లేదు మనకి ఆవు నెయ్యితో కానీ ఒక దీపాన్ని వెలిగించి మన యొక్క వీధి గుమ్మం దగ్గర పెడితే చక్కనైనటువంటి ధన సంపదలు కలుగుతాయని నిర్ణయ సింధు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథంలో మనకు అది కనిపిస్తూ ఉంటుంది అలాగే తర్వాత వచ్చేది నరక చతుర్దశి అనేటువంటి మాట మనం లోకంలో వింటూ ఉంటాం అమావాస్య రోజు అభ్యంగన స్నానం చేయకూడదు అందుకని మనకి నరక చతుర్దశి రోజు చక్కనైనటువంటి అభ్యంగన స్నానం నువ్వుల నూనె ఒంటికంతా పట్టించుకుని సున్నిపిండితో అదంతా రుద్దుకుని అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు ధరించి భగవంతుడికి అపూపాదులను అంటే విశేషంగా నువ్వులతో కూడినటువంటి వంటకములను చేసి భగవంతుడికి నివేదన పెడితే అవి మనం తింటే అప్పటి నుంచి మంచి ఆరోగ్యం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆ శాస్త్రాదుల్లో చూడొచ్చు ఇంకో రకమైనటువంటి పద్ధతి కూడా ఉన్నది సింధు అనేటువంటి గ్రంథంలో ఈ పద్ధతిని ఎలా చెప్పారు అంటే ఈ యొక్క త్రయోదశి రోజు రాత్రి ఓ చక్కనైనటువంటి బాండంలో అంటే బాండం అంటే ఇప్పుడు లోకంలో బకెట్ అనుకోవచ్చు ఆ బకెట్లో ఔషధీ గుణాలు కలిగినటువంటి మొక్కలన్నిటినీ ఉంచి దాంట్లో నీరు ఉంచి చంద్రకిరణాలు స్పర్శ జరిగేటట్లుగా బయట ఆరబయట ఉంచి బాగా ఆ యొక్క చంద్రకిరణాలు పడగా ఆ యొక్క జలములతో మరుసటి రోజు ఉదయం అభ్యంగన స్నానం చేస్తే వారికి మరింత ఆరోగ్యం కలుగుతుంది అనేటువంటి వాక్యాలని మనం చూడవచ్చు ఇదే విషయాన్ని పాంచరాతనాగమంలో మనం పరిశీలిస్తే ఈ యొక్క నరక చతుర్దశి రోజు స్వామికి విశేషంగా తైల అభిషేకాన్ని చెప్తూ ఉన్నారు శ్రీవైష్ణవ ఆలయాలన్నిట్లో కూడా అభిషేకాన్ని జరిపించాలి అది కూడా తైలంతో జరిపించి ఎవరైతే ఆ తైలమును నెత్తి మీద ఉంచుకుంటారో అలాగే ఆ తైలమును ఎవరైతే పుచ్చుకుంటారో వారికి గొంతు సమస్యలు అలాగే శారీరకమైనటువంటి రుగ్మతలు కూడా పోతాయి అనేటువంటి విషయాన్ని మనకి శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రంలో శ్రీకృష్ణ సంహిత అనేటువంటి సంహితలో కూడా చెప్తూ ఉన్నారు కానీ ఎందుకండి ఇలా చేయాలి ఇలా చేస్తే ఇప్పుడు కూడా జరుగుతుందా అనేటువంటి ఒక రకమైన సందేహం మనం కలగవచ్చు కానీ ప్రకృతిలో జరిగే మార్పును మనం ప్రత్యక్షంగా ఇప్పుడు చూడొచ్చు ఏంటి అంటే ఇప్పటి నుంచి పగటి కాలం తగ్గి రాత్రికాలం పెరుగుతుంది ఇలా రాత్రికాలం పెరగటం వల్ల ఏమవుతుందండి అంటే చీకటి ఎక్కువగా వ్యాప్తి చెంది ఉంటుంది అటువంటి చీకటిని పారదోలే ప్రయోగమే ఈ యొక్క దీపములు మనం కేవలం లోకంలో ఒక్క దీపావళి రోజు మాత్రమే దీపం పెట్టుకుని వదలమండి అక్కడి నుంచి ఒక కార్తీక మాసం అంతా అలాగే మాసం అంతా విశేషమైనటువంటి అనుష్ఠానాలు విశేషమైన విశేషమైనటువంటి దీపాలంకరణలు ఇలాంటివి అనేకమైనటువంటి వాటిని మనం దర్శిస్తూ ఉంటాం అందుకని ఈ యొక్క మాసంలో మనకి రాత్రి అంటే చీకటి అంటే వేదాంతపరంగా అంధకారము అని అలాగే అవివేకము అని కూడా ప్రతిపాదన ఉంది ఎప్పుడైతే దీపం ఒక చిన్న దీపం కూడా గదిలో ఉన్న చీకటినంతా ఎలా పారదోలుతుందో అటువంటి చీకటిని మన హృదయాల్లో కలిగేటువంటి అంధకారపు అవివేకపు చీకటలను ఆ యొక్క వామన పురాణము ఆ గాథలు ఆ యొక్క అనుష్ఠానాలతో పోవాలి అనేటువంటి ఉద్దేశంతో దీపావళి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పండుగని మనకు పెట్టాను రోజు చక్కగా నువ్వుల నూనె కానీ లేకపోతే మనకి ఆవు నెయ్యితో కానీ ఆ యొక్క దీపముల్ని పెట్టి లోలంతా కూడా చక్కగా అలంకరిస్తే ఆ యొక్క వెలుగులో మనం చూడాలి ఇంకొక ఆచారాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఆవదము యొక్క కర్రలు ఏవైతే ఉన్నాయో వాటికి చక్కగా చిన్న గుడ్డలు కట్టి ఆ యొక్క వాటిని దివిటలను అని అంటారు ఆ దివ్యలను కొట్టిస్తారు మనకిది కేవలం ప్రాంతీయ ఆచారం తప్ప ఎక్కడా శాస్త్రాదుల్లో అయితే కనిపించదు కానీ ఈ యొక్క దీపావళిని అత్యంత విశేషంగా మనకి నార్త్ వేపు అంటే ఉత్తరం వేపు చాలా చక్కగా జరుపుకుంటారు వారు ఏకంగా ఐదు రోజులు ఉత్సవంగా చేసుకుంటారు అమావాస్య రోజు విశేషంగా లక్ష్మీ ఆదులను చేసుకుని వారికి అర్చనాదులు సమర్పించి ఆ రోజు నుంచే వారు నూతనమైనటువంటి వ్యాపారములను ప్రారంభిస్తారు ఇటువంటి వ్యాపారాల్లో వారికి అత్యంత ఉత్కృష్టమైనటువంటి లక్ష్మీ సంపద కలుగుతుంది అని వారి బలమైనటువంటి విశ్వాసం అదేటువంటి రీతి మనం కూడా ఇక్కడ ఆచరణ చేస్తూ ఉండొచ్చు అలాగే శ్రీవైష్ణవ సాంప్రదాయంలో కూడా మనం ఇలా ఒక పండగల్ని జరుపుకోవచ్చా అనేటువంటి ఒక శంక ఉంటుంది కానీ భగవద్గీతలో ఆయన ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో శృతి స్మృతి మమై వాజ్ఞ అంటాడు అంటే శృతిలో కానీ స్మృతిలో కానీ చెప్పబడింది ఆయన ఆజ్ఞ ఆయన ఆజ్ఞ కనుక ఆయన ఆజ్ఞ రూపంగా మనం చేయొచ్చు పెద్దవాళ్ళ యొక్క ముఖ వికాసం కోసం పిల్లలు ఎలా ప్రవర్తిస్తామో మనం సాక్షాత్తు ఆ పరమాత్మని ఆశ్రయించి ఉన్నాం కనుక ఋషులచే ప్రతిపాదింపబడినటువంటి ఆ యొక్క పండగలను అలాగే ఆ యొక్క పద్ధతులను ఆచరిస్తూ ఆయన యొక్క అనుగ్రహానికి పరిపూర్ణ కృపా కటాక్షములకు మనం పాత్రులమవ్వాలి ఆయనని ముఖవికాసంగా వికాసంగా ఉంచుతూ అలాగే ఇహలోక సౌఖ్యములన్నిటిని అనుభవిస్తూ వాటి ఎందు ఎటువంటి కామబుద్ధి లేకుండా కేవలము భగవంతుని యొక్క ఐశ్వర్యంగా భావించాలి అని చెప్పి మన బలిచక్రవర్తి యొక్క గాథను మరి యొక్క మారు మనం ఆ రోజున చక్కగా స్మరించుకుని ఉదయాన్నే చక్కగా ఆ పరమాత్మకి దీపారాధనాదులు చేసి విశేషమైనటువంటి భోగములను ఆయనకు సమర్పించి ఆయనని మనకి తోచినంత అర్చనాదులని సమర్పించుకుని ఆ దీపావళిని చక్కగా జరుపుకోవాలని ఆ యొక్క కృష్ణ పరమాత్మ పాదములను పట్టి నమస్కరిస్తూ అంటే అందరికీ ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో భోగ భాగ్యములు అష్టైశ్వర్యములు ప్రాప్తించి పరంపదాన్ని కూడా మనకి అనుగ్రహించమని ఆ లక్ష్మీనారాయణులు ప్రార్థిస్తూ మరి ఒక ఆడియోలో అసలు కార్తీక మాసంలో అనుష్ఠానం ఏ రీతిలో చేయాలి ధర్మశాస్త్రాదుల్లో ఆగమాదుల్లో ఎలా చెప్పారు ఎలా చేస్తే మనం దాన్ని సార్థక్యాన్ని ఏర్పరచుకుంటాము అనేటువంటి విషయాన్ని కూడా చక్కగా తెలుసుకుందాం ജയ് ശ്രീമെന്നാരായണ